श्री साई सच्चरित 38వ అధ్యాయం పారాయణ శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ కులదేవతాయ నమః శ్రీ సీతారామచంద్రాభ్యో నమః శ్రీ సద్గురు సాయినాథాయ నమః సకల జగత్తుకు ఆనందాన్ని ఇచ్చేవారు భక్తుల కోరికలను తీర్చడానికి తత్పరులు చరణాలను ఆశ్రయించిన వారికి త్రిపాపాలను హరింపచేయగల గురువర మీ పాదాలకు వందనాలు శరణు జొచ్చిన వారిని రక్షించే పరమ ఉదార శరణాగత భక్తోద్ధార మీరు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించారు జయ జయ దైత్వ దళాన జయ జయ భక్త మోహన జయ జయ భవ హరణ జయ జయ కరుణాఘన గురుదేవ ఎంతటి భాగ్యఫలమో మీ చరణాలను కళ్ళతో చూశాం మీ సమాగమనం సుఖంలో ఆనందాన్ని అనుభవించాం గతించిపోయిన ఆ సమయం మళ్ళీ రాదు బ్రహ్మ యొక్క మూసలో శుద్ధ ఆత్మ స్వరూపాన్ని పోస్తే వచ్చిన అందమైన ఆకారమూర్తియే సత్పురుష శ్రేష్ఠులైన సాయి సాయే ఆత్మరాముడు సాయే పరిపూర్ణానందుడు వారు స్వయం ఏ కోరికలు లేనివారు భక్తులను నిష్కాములుగా చేస్తారు సర్వ ధర్మాలను రక్షించేవారు బ్రహ్మక్షేత్ర తేజస్సుతో మృత్యువును కూడా భక్షించే వారి సుగుణాలను వర్ణిస్తాను జనన మరణాలకు సంబంధించిన బంధనాలను త్రెంచేసే వారి జడుణ్ణి అంధుణ్ణి అయిన నేను సాష్టాంగ వందనం చేస్తున్నాను గత అధ్యాయంలో సాయినాథుని చావిడి ఊరేగింపు ఉత్సాహంగా వర్ణించాను ఈ అధ్యాయంలో అఖండ సుఖాన్నిచ్చే వంటపాత్ర గురించి వినండి పసిబిడ్డలకు తినడం మాత్రమే తెలుసు కానీ ఏమి తినాలో వారికి తెలియదు పాలు పట్టాలా లేక అన్నం పెట్టాలా అన్న చింత తల్లికే అట్లే మా సాయిమాత నా చేత కలం పట్టించి ఈ ప్రబంధాన్ని తమ భక్తులపైన ప్రేమతో వారి కోసం రాయిస్తున్నారు ప్రతి యుగంలో మోక్షప్రాప్తికి మానవులు చేయాల్సిన ప్రమాణ సిద్ధమైన ధర్మాలను సాధనలను శాస్త్రాలలో చెప్పారు అవి కృతాయుగంలో తపస్సు త్రేతాయుగంలో జ్ఞానం ద్వాపర యుగంలో యజ్ఞం కలియుగంలో దానం దాన ధర్మాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండవలసిందే అయినా ఆకలి తీర్చడం పరమ ధర్మం నిత్యం నియమంగా అన్నదానం చేయడం కర్మలలోని ముఖ్య కర్మ మధ్యాహ్నం 12 అయితే చాలు అన్నం తినకపోతే ప్రాణం ఆందోళన పడుతుంది మనకు వలె ఇతరులకు కూడా అని తెలుసుకునే వారు గొప్పవారు శాస్త్ర ప్రమాణంగా ఆచరించే ధర్మాలలో అన్నదానం అగ్రగణ్యమైంది దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం నుండే ప్రాణులు ఉత్పన్నమవుతాయి జీవులను జీవింపజేసే సాధనం అన్నమే చివరకు జీవులు అన్నంతోనే కలిసిపోతాయి సమయాసమయాలలో ఎప్పుడైనా సరే వచ్చిన అతిథులను గృహస్థులు అన్నదానంతో సంతృష్టిపరచాలి అన్నం పెట్టకుండా అతిథులను తిప్పి పంపిస్తే దుర్గతిని ఆహ్వానించినట్టే వస్త్రాది వస్తువుల దానంలో యోగ్యతను చూడవచ్చు అన్నదానంలో పాత్రను చూడనవసరం లేదు వారు ఎప్పుడు గుమ్మం వద్దకు వచ్చినా సరే వారికి అన్నం పెట్టకుండా అనాదరణ చేయడం మంచిది కాదు వేదాలలో అన్నదాన మహత్యాన్ని చెప్పారు అందుకే బాబా కూడా లౌకిక రీతిని ఆచరిస్తూ అన్న సంతర్పణ చేసేవారు చంద్రుని వలే తారవలే చంద్రుని లేని తారవలే పతాకం లేని హారం వలే దాన ధర్మం లేదా ఇతర దానాలు ఎన్ని చేసినా అన్నదానం లేకుండా అవి సంపూర్ణం కావు షడ్ రసాలలో పప్పు శ్రేష్టమైనదన్నట్లు పుణ్యాలలో పుణ్యం అన్నదానం కలశం లేని శిఖరం తామరం లేని సరస్సు వలె శోభించవు ప్రేమ లేని భజన కుంకుమ లేని సన్యాసి వలె సుస్వరం లేకుండా పాడాలనే వ్యర్థ ప్రయత్నం వలె ఉప్పు లేని మజ్జిగ వలె బాగుండవు రోగులకు శక్తిహీనులకు గ్రుడ్డి కుంటి చెవిటి వారి దీనులకు ముందుగా అన్నం పెట్టాలి వారి తర్వాతనే ఆప్తులకు బంధువులకు మిత్రులకు పెట్టాలి ఇప్పుడు జిజ్ఞాసుల ప్రీతి కోసం మరియు శ్రోతలకు తెలియజేయడానికి బాబా యొక్క వంటపాత్ర గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి దానిలో సరిపడా నీరు పోసేవారు ఒకప్పుడు తీయటి పరమాన్నం మరొకప్పుడు మాంసంతో పులావు వండేవారు ఒకప్పుడు గోధుమ పిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు
పప్పు పులుసులో వేసేవారు. మరొకప్పుడు ఆ పిండిని పలచగా ఒత్తి సన్నని ముక్కలుగా కోసి దానిని ఉడుకుతున్న పప్పులో మెల్లగా వేసేవారు. మసాలాను రాతి బండ మీద బాగా నూరేవారు. అన్నింటిని సరైన పాళ్ళలో బాబా స్వయంగా వేసేవారు. తమ చేతులతో పెసరపప్పు వడలను చేసి మెల్లగా గిన్నెలో వేసేవారు. స్వర్గాది భువనాలను ఆశించి పశువులను హింసించి యజ్ఞక్రతువులో బ్రాహ్మణులు కూడా పురోడాశాన్ని సేవించేవారు. ఈ హింసలను శాస్త్రాలు సమ్మతించినట్లుగా చెప్తారు. అట్లే బాబా కూడా ముల్లాలను ఆజ్ఞాపించి అతనితో శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ చేయించి విధి విధానాలతో మేకను కోయించేవారు. ఒకప్పుడు పెద్ద తపేలాలో, మరొకప్పుడు చిన్న తపేలాలో అన్నం వండి అన్నార్తులకు భోజనం పెట్టేవాడు. 50 మందికి అన్నం సరిపోయేలా గిన్నె ఒకటి చిన్నది ఉండేది. 100 మందికి పైగా అన్నం వండే పాత్ర పెద్దది కూడా ఒకటి ఉండేది. బాబా స్వయంగా వర్తకుల వద్దకు వెళ్ళి సరుకులు కొను తెచ్చేవారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పదాలు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదాలు. బాబా వర్తకుల వద్దకు స్వయంగా వెళ్ళి సరుకులు కొనేవారు. అరువు అనే మాట ఉండేది కాదు, వెంటనే చేతిలో డబ్బులు పెట్టేవారు. ఉప్పు, కారం, మిరియాలు, జీలకర్ర, కూరగాయలు, ఆకుకూరలు, కొబ్బరికాయ వగైరా వస్తువులన్నింటినీ బాగా చూసి బేరం చేసి స్వయంగా తెచ్చేవారు. మసీదులో కూర్చొని గోధుమలను, పప్పును, జొన్నలను బాబా స్వయంగా విసిరేవారు. వంట కొరకు చేయవలసిన ముఖ్యమైన పనంతా బాబా విశ్రాంతి అనేది లేకుండా స్వయంగా చేసేవారు. మసాలాలు నూరే పనిని కూడా తామే మనస్ఫూర్తిగా చేసేవారు. పొయ్యిలోని మంట సరిగ్గా ఉండడానికి కట్టెలను మాటిమాటికి కిందకు పైకి జరుపుతుండేవారు. పప్పు నానపోసి స్వయంగా బండపై నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర అవి వేసి వంటకాలను ఘుమఘుమలాడేలా చేసేవారు. పిండిని తడిపి దానిని 3 పొడవు ముద్దలుగా చేసి వానిని వెడల్పుగా ఒత్తి చపాతీలను చేసేవారు. జొన్న పిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాసి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసేవారు. ఈ అంబలిని కూడా వారు ఎంతో ప్రేమతో ఇతర వంటకాలతో పాటు స్వయంగా అందరికీ వడ్డించేవారు. వంట పూర్తి కాగానే తయారైనటువంటి పాత్రను పొయ్యి మీద నుండి దింపి తీసుకుని వెళ్ళి మసీదులో ఉంచేవారు. మౌలితో విధిపూర్వకంగా ఫాతిహా చేయించేవారు. ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్సాపతికి, తాత్యాకు పంపేవారు. మిగతా నైవేద్యమంతా బాబా స్వయంగా తమ చేతులతో వడ్డించేవారు. పేదవారు, దుర్భరులు సంతోషంగా తినేవారు. ఆ భోజనం కోసం వచ్చిన వారు సంతోషంగా, తృప్తిగా తినేవారు. అయినా బాబా తినండి తినండి అని ఎంతో ప్రేమగా, బలవంతంగా పెట్టేవారు. బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజనం చేసిన వారు ఎంతటి భాగ్యవంతులు, ఎంతటి ధన్యులు. బాబా మాంసంతో కూడిన అన్నాన్ని ప్రసాదమని భక్తులకు అందరికీ భేదభావం లేకుండా వడ్డించేవారా అని ఇక్కడ సందేహం కలుగుతుంది కదా. ఈ సందేహాన్ని తీర్చడం కష్టమేమీ కాదు. ఎప్పుడు మాంసం తినేవారికే ఆ అన్నాన్ని వడ్డించేవారు. జీవితంలో ఎన్నడూ మాంసాన్ని ఎరగని, మాంసాన్ని అస్సలు ఎప్పుడు వారు తాకనిచ్చేవారు కాదు. ప్రసాదాన్ని సేవించాలని కోరుకున్న వారికే పెట్టేవారు. గురువు స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినవచ్చా తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మ ఘాతకుడై అధపాతాళానికి పోతాడు. ఈ తత్వం తమ భక్తులకు ఎంతవరకు అవగాహన అయిందో అని తెలుసుకోవడానికి బాబా వినోదాలతో తమాషాలు చేసి చూసేవారు. వ్రాస్తూ వ్రాస్తూ ఉంటే చిన్న విషయం గుర్తుకు వస్తుంది. తమ శ్రేయస్సు కొరకు శ్రోతలు సావధానంగా వినండి. ఒకసారి ఏకాదశి రోజున బాబా దాదా కేల్కర్ను పిలిచి నా కోసం కొల్వారా నుండి మాంసాన్ని తెచ్చి పెడతావా అంటారు అని అడిగారు. దాని కొరకు సాయిబాబా రూపాయలు తీసి లెక్కపెట్టి దాదాకిచ్చి వెళ్ళు, నువ్వే స్వయంగా వెళ్ళి తేవాలి అని ఆజ్ఞాపించారు. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయస్సులో పెద్దవాడని అందరూ అతన్ని దాదా అని పిలిచేవారు. అతడు హరివినాయక్ సాటేకు మామ. అతనికి సాయి పాదాల యందు చాలా ప్రేమ. బ్రహ్మకర్మల యందు గౌరవం ఉన్నటువంటి బ్రాహ్మణుడు. ఆచారాలను శ్రద్ధగా పాటించేవాడు. గురుసేవను
అహర్నిశలు చేసినా తృప్తి చెందనటువంటి వాడు. అటువంటి వాణిని విచిత్రంగా ఇలాంటి ఆజ్ఞ చేశారేంటి? ఇది అతనికి ఎలా అనిపించిందో తెలియదు. దృఢమైన శరీరం కలిగి అభ్యాసం ద్వారా మనసు నిశ్చలంగా మారిన వారి బుద్ధి కూడా గురు పాదాల యందు స్థిరంగా ఉంటుంది. కేవలం దాన ధాన్యాలు వస్త్రాలు వగైరా గురువుకు అర్పించడం గురుదక్షిణ కాదు. గురువుగారి ఆజ్ఞను పాలించి వారిని ప్రసన్నులో చేయడమే అసలైనటువంటి దక్షిణ. కాయ వాచ మనస అన్నింటినీ గురువుకు అంకితం చేసి గురుకృపను పొందేవారే నిజమైనటువంటి శ్రద్ధ. బాబా ఆజ్ఞను శిరసా వహించి దాదా వెంటనే బట్టలు తొడుక్కొని ఆ ఊరికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతనిని వెనక్కు పిలిచారు. దీనిని కొని తీసుకొని రావడానికి ఎవరినైనా పంపరాదు, పోవడం రావడం వృద్ధాశ్రమ నీకెందుకు అని అన్నారు. అప్పుడు మాంసాన్ని తేవడానికి దాదా నౌకర్ పాండును పంపాడు. ఇంతలో బాబా దాదాతో అప్పుడు ఏమన్నారంటే, పాండు బయలుదేరుతుండగా బాబా దాదాతో, ఇవాళ అవసరం లేదులే, అతనిని వెనుకకు పిలువు అని చెప్పారు. ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది. పొయ్యి మీద డేగీసాను ఉంచి దానిలో మాంసాన్ని వేశారు. బియ్యాన్ని కడిగి అందులో పోశారు. సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్రమంటలు పెట్టి ఊదుతూ కూర్చున్నారు. ఊరి వాళ్ళంతా వారికి అంకితమైనటువంటి వారే. ఎవరైనా కూర్చొని ఆనందంగా ఊదుతారు, కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికి అంత ధైర్యం లేదు. బాబా ఆజ్ఞాపిస్తే వారి భక్తులు పరమోత్సాహంగా అన్నం కూడా వండిపెట్టి కొని తెస్తారు. కానీ బాబాకు అది ఇష్టం లేదు. అంటే ఇది సరి అయిన మాట కాదు, స్వయం వంట చేయడం. కానీ బాబాకి ఇష్టం లేదు అంటే ఇది సరైనటువంటి మాట కాదు, స్వయంగా వంట చేయడం వారి సంకల్పమైనప్పుడు వారు అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్టపడతారు? తమ పొట్ట నింపుకోవడానికి వారు స్వయం ఇంటికి తిరిగి భిక్ష చేసి రొట్టె ముక్కలను అడుక్కునేవారు. కానీ అన్నదానం చేయడానికి స్వయం శ్రమపడితేనే తృప్తి. అందువలన వారు ఎవరిపై ఆధారపడేవారు కాదు. 100 మందికి సరిపడా పిండి బియ్యం పప్పు వగైరా వస్తువులను చక్కగా చూచి బాబా డబ్బు చెల్లించి స్వయంగా తెచ్చేవారు. చేత చేటను పుచ్చుకొని స్వయంగా వర్తకుల అంగళ్లకు వెళ్ళేవారు. వ్యవహారం ఎలా దక్షతతో ఉండాలో వారిని చూసి నేర్చుకోవాలి. వస్తువులను చేతిలోకి తీసుకొని చక్కగా బేరమాడేవారు. వారిని ఎవరూ మోసపుచ్చలేకపోయేవారు. పైగా ఇతరుల గర్వం కరిగిపోయేది. ఒక్క పైసా అయినా వ్యర్థం కాకుండా చక్కటి ధర కట్టి లెక్క చేసినట్టు నటించినా 5 అడిగితే 10 వెంటనే ఇచ్చేవారు. స్వయంగా పనిచేయడం వారికి ఎంతో సంతోషం. ఇతరులు చేస్తే వారికి నచ్చేది కాదు. ఎప్పుడు ఎవరిపైన ఆశ పెట్టుకునేవారు కాదు. వారి వల్ల ఎవరికి ఏ కష్టమూ ఉండేది కాదు. ఎల్లప్పుడూ ఈ స్వభావంతోనే ఉండేవారు. అందువలన వంట చేయడంలో వారి ఎవరి సహాయాన్ని వారు ఆక్షేపించేవారు కాదు. వంట మాత్రమేనా, దుని కొరకు కర్రలు ఉంచే గది యొక్క ముందు భాగం 3 వంతుల గోడ బాబా తమ స్వహస్తాలతో నిర్మించిందే. పనివాడు మహాదు మట్టిని బాగా కలిపిస్తే బాబా తమ చేతితో తాపీని పట్టుకొని ఇటుకలను వరుసగా పేర్చుతూ గోడ కట్టేవారు. వారు చేయని పని ఏముంది? మసీదును స్వయంగా అలికేవారు. చేతితో తమ కఫ్నీని లంగోటీని కుట్టుకునేవారు. ఎవరిపైన ఆశ పెట్టుకునేవారు కాదు. తపేలా గిన్నెలో నుండి ఆవిరి భయంకరంగా పైకి పొంగుతుంటే బాబా చేతి మీది చొక్కాను పైకి జరుపుకొని చక్కగా కింద పైన కలిపేవాడు. తపాలలో కుతకుతలాడుతూ ఉడుకుతున్న సమయాన కలుపుతున్నప్పుడు బాబా అమోఘమైన లీలను కనపరిచేవారు. రక్త మాంసాల వారి చేతిని కుతకుత ఉడుకుతున్న తపేలాలో ఉంచి వారి ముఖంలో భయం గాని వారి చేతిపై కాలిన గుర్తు కానీ కనిపించేవి కాదు. భక్తుల శిరస్సుపై పడగానే త్రిపాపాలను తొలగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధ పెట్టగలుగుతుంది? అగ్నికి వారి మహిమ తెలియదా? బాబా నానపోసిన పప్పును రాతిబండపై పోసుకొని చక్కగా ఏరి స్వయంగా సన్నికల్లుతో నూరి తమ చేత్తో పెసరవడలను చేసేవారు. తర్వాత దానిని మెల్లగా పాత్రలో వేసి అడుగు
అడుగంటకుండా కలిపేవారు. తయారయ్యాక పాత్రను కిందికి దింపి ప్రసాదాన్ని అందరికీ పంచేవారు. అందరికీనా అని శ్రోతలు అంటారేమో. సాయిబాబా యవనులు కదా, మరి ఇటువంటి అధర్మాచరణ ఎలా చేసేవారు? ఈ సందేహానికి సమాధానం ఒకటే. సాయిబాబా ధర్మం అధర్మం గురించి ఎప్పుడు ఎరుకలో ఉండేవారు. తపాలాలో వండిన పదార్థాలను అందరూ తినాలి అని బాబా ఎవరిని ఎప్పుడూ బలవంత పెట్టేవారు కాదు. కానీ ఆ ప్రసాదాన్ని తినాలని ఇచ్చ కలిగిన వారి కోరికను తీర్చేవారు. కానీ ఎప్పుడు ఎవరిని మోసగించేవారు కాదు. వారి జాతి అసలు ఎవరికి తెలుసు కనుక, మసీదులో ఉంటారు కనుక ముసల్మాన్ అని అంటారు. కానీ వారి పద్ధతులను ఆచరణను చూస్తే వారికి జాతి తెలియదు. భక్తులు వారిని దైవం అంటారు. వారి పాదధూళిలో పొరలాడుతారు. అటువంటి వారి జాతి గురించి ఆలోచించే వారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇహలోక పరలోక విషయాల యందు విరక్తిని వైరాగ్యాల సంపత్తిని కలిగినట్టి వారి జాతి చూసేవారి పరమార్థం కూడా వ్యర్థం. ధర్మాధర్మాలకు అతీతమైన శుద్ధ ఆనంద స్థితిలో ఉన్నటువంటి వారి జాతిని చూసేవారి పరమార్థ ప్రాప్తి కూడా వ్యర్థం. ఇటువంటి సాయిబాబా చరిత్రను నా ఆనందానికి గానం చేస్తున్నాను. శ్రవణం చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటే అది నెరవేరుతుంది. ఇక వెనుక ఉండిపోయిన కథా సంధానాన్ని తిరిగి చూడండి. బాబా దాదాతో ఏమన్నారో వినండి. కారా పులావును చేశాను, ఎలా ఉందో చూస్తావా అని అడిగారు. దాదా లాంఛనంగా ఆహా చాలా బాగుంది అన్నారు. దాదా పూర్వకాలపు భక్తశ్రేష్ఠుడు. స్నాన సంధ్యల యందు నియమనిష్టలు కలిగినటువంటి వాడు. మంచి చెడులను ఎరిగినవాడు. అతనికి బాబా మాట నచ్చలేదు. అప్పుడు బాబా ఎన్నడూ కళ్ళతోనే చూడలేదు, జిహ్వతో రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా చెప్పావని దాదాతో అన్నారు. పాత్రపై మూత తీసి లోపల చేతితో తీసి చూడు అని అంటూ బాబా అతని చేతిని పట్టుకొని డేగీసా లోపలికి తోశాడు. ఇక చెయ్యి తీసి గరిటతో పళ్ళెంలోకి తీ, మడి కట్టుకున్నామని ఊరికే బడాయి పోకు అని అన్నారు. సత్పురుషులు శిష్యులకు అనుచితమైన దానిని చేయమని చెబుతారే అని అనుకోవడం చాలా పొరపాటు. సత్పురుషులు అపారమైన దయ కలిగి ఉంటారు. వారి మార్గం వారికే తెలుసు. నిజమైన ప్రేమ తరంగాలు లేచినప్పుడు తల్లి బిడ్డను గిల్లి బిడ్డ ఏడుస్తుంటే తన గుండెకు హత్తుకుంటుంది. తినకూడని వాణిని తినాలని మనసు పడే వారి వాసనలను అణిచివేసి మనసును నిగ్రహించుకునే వారిని బాబా ఉత్సాహపరిచేవారు. గురు ఆజ్ఞాపాలన మీమాంస ఒక్కసారి ఎంతపాటి కఠినమైనటువంటి పరీక్షకు దారితీసిందంటే, జీవితంలో ఎప్పుడు మాంసాన్ని తాకని భక్తుని నిశ్చయం ఊగిసలాడించింది. వాస్తవానికి బాబా స్వయంగా ఎప్పుడూ ఏ భక్తుణ్ణి అయినా సరే తప్పుదారిలో ప్రవేశపెట్టేవారు కాదు. క్రీస్తు శకం 1910 ముందు బాబా ఎంతో ఉత్సాహంగా తరచూ వంట చేసేవారు. తర్వాత ముంబై పట్టణంలో అక్కడక్కడ దాసుగని కీర్తన ద్వారా వారి మహత్యం ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. అప్పటి నుంచి ఆబాల వృద్ధులు బాబా మహిమను తెలుసుకొని అసంఖ్యాకంగా జనులు షిరిడీకి రాసాగారు. బాబా పంచోపచార పూజలు, అనేక రకాలైనటువంటి నైవేద్యాలు, మధ్యాహ్న సాయంకాల భోజనాలు, పలహారాలు మొదలయ్యాయి. అన్నం, పప్పు, పూరి, హల్వా, చపాతీలు, పచ్చళ్ళు, పప్పు వగైరా రకాల వంటకాలు, పంచామృతం, క్షీరాన్నం అన్నీ కూడా పుష్కలంగా వచ్చేవి. సాయిబాబా దర్శనానికి యాత్రికులు అపరిమితంగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. సాయిబాబాకు నైవేద్యాన్ని సమర్పించేవారు. దానితో ఆకలి కొన్నవారు సంతృప్తి చెందేవారు. బాబాకు ఛత్ర చామరాలతో రాజోపచారాలు జరిగేవి. తాళాలు, తప్పట్లు, డోలు మొదలగు వాయిద్యాల ఘోషతో భజన చేసేవారు పెరిగారు. బాబా మహిమను అంతటా వ్యాప్తి చెందింది. భక్తులు బాబా స్తోత్రాలతో స్తుతించేవారు. యాత్రికులకు షిరిడీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది. అందువలన బాబా వంట చేయడం ఆగిపోయింది. నైవేద్యాలు చాలా ఎక్కువగా ఉండేవి. పకీర్లు, బిచ్చగాళ్ళు తిన్నా ఇంకా చాలా అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను చెప్తాను. ఆరాధ్య దైవాన్ని అనాదారం చేస్తే బాబా సహించేవాడు కాదు. ఏవేవో అనుమానాలతో ఒకరు బాబాకు బ్రాహ్మణుడని అంటే మరొకరు ముసల్మాన్ అని అనేవారు. కానీ వారు ఏ జాతికి చెందినటువంటి వారు కాదు. వారు ఎక్కడి వారో, ఏ జాతిలో జన్మించారో ఎవరికీ తెలియదు. వారి తల్లిదండ్రులు ఎవరన్న విషయాలు కూడా తెలియదు. వారు బ్రాహ్మణులా, ముసల్మాన్లా? వారు ముసల్మాన్ అయితే మసీదులో అగ్ని దేవతను ఎందుకు ఆరాధిస్తారు? అక్కడ తులసి బృందావనం ఎందుకు ఉంటుంది? ఘంటానాదాన్ని ఎందుకు వహిస్తారు? మసీదులో శంఖారావం, తాళాలు, తప్పెట్ల చప్పుళ్ళు, మృదంగం మొదలగు వాయిద్యాలతో కథ సంకీర్తనలు, హరినామ గర్జనలు చేయనిస్తారా? ముసల్మాన్ అయితే తాము స్వయంగా మసీదులో కూర్చొని చందన చర్చనాలను చేయగలనిస్తారా? అక్కడ
సహ పంక్తిలో కూర్చొని భోజనం చేస్తారా? ముస్లిమాన్ అయితే మరి వారి చెవులు కుట్టి ఉండేవా? తమ సొంత డబ్బును ఖర్చు పెట్టి దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయిస్తారా? స్నానం తర్వాత పీతాంబర వస్త్రాన్ని ధరిస్తారా? ఎవరైనా సరే ఆరాధించే దైవాన్ని అనాదరణ చేస్తే బాబా క్షణమైనా సహించేవారు కాదు. ఈ విషయంలో ఒక ఉపదేశ కథ వ్రాస్తూ వ్రాస్తూ ఉంటే గుర్తుకొచ్చింది. అతి వినయంగా మనవి చేస్తాను, ఏకాగ్రత మనసుతో వినండి. ఒకసారి బాబా లండి నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చొని ఉండగా వారి దర్శనానికి భక్తులు వచ్చారు. వారిలో బాబాకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి నానాసాహెబ్ చంద్రకర్, విని వాళ్ళతో ఎంతో ఆతృతతో బాబా దర్శనానికి వచ్చారు. ఉభయులు సాయినాథుని నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నారు. క్షేమ సమాచారాలను ముచ్చటిస్తుండగా బాబాకు అకస్మాత్తుగా కోపం వచ్చింది. నానా, నీవు ఇది ఎలా మర్చిపోయావు? నా సాంగత్యంలో ఎన్నో రోజులుండి నువ్వు నేర్చుకుంది ఇదేనా? నీవు నా సాంగత్యంలో ఉన్నదాని ఫలితం చివరకు ఇదేనా? నీ మతి ఎందుకు ఇలా భ్రమించింది? నాకంతా పూర్తిగా చెప్పు అని అన్నారు. ఆ మాట విని నానా అధోవధుడై బాబా కోపానికి కారణమేమిటని ఆలోచించాడు. ఏది గుర్తుకు రాలేదు. మనస్సు వికలమైంది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు. బాబా కోపానికి కారణమేమిటో తోచలేదు. అదేదో అపరాధం జరగకపోతే బాబా ఎవరినీ బాధ పెట్టరు. అందువలన బాబా పాదాలను పట్టుకుని అనేక రకాలుగా మొరపెట్టుకున్నారు. చివరకు దీనంగా ఎందుకు కోపం వచ్చిందో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు బాబా నానాతో, ఎన్నో ఏళ్లుగా నా సాంగత్యంలో ఉన్నావు కదా, నీకు మతి పోయిందా ఏమిటి అని అడిగారు. కోపర్గావుకు ఎప్పుడు వచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో ఎక్కడ దిగలేదా? టాంగా నేరుగా వచ్చేసిందా? ఏదో సంభవించినట్లుంది. చిన్నదైనా పెద్దదైనా జరిగిందంతా చెప్పు. ఎక్కడ ఏం జరిగిందని అడిగారు. ఆ మాట విని నానాకు అర్థమైంది. వెంటనే తల వంచుకున్నాడు. చెప్పడానికి సిగ్గుపడిపోయాడు. అయినా చెప్పాడు. బాబా వద్ద దాపరికం వీలు కాదు కదా, కనుక జరిగిందంతా చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. సాయిబాబాతో అసత్యాన్ని పలకలేం, అసత్యంతో పాటు సాయి కృపను పొందలేం. అసత్యం అధోగతికి దారి, అసత్యం వలన చివరకు దుర్గతే. గురువును వంచడం మహాపాపం, ఆ పాపానికి నిష్కృతే లేదు అని తలచి నానా జరిగిన విషయాన్ని బాబాకు తెలియజేశారు. మొదట నేరుగా షిరిడీకి వచ్చి రావడానికి టాంగాను మాట్లాడుకున్నారు. కనుక గోదావరి తీరాన ఉన్న దత్త భగవాన్ దర్శనం బినీవాలాకు లభించలేదు. బినీవాలా దత్తభక్తుడు. దారిలో దత్తమందిరం ఉందని తెలిసి దత్తదేవుని దర్శనానికి అక్కడ దిగాలని అతనికి అనిపించింది. కానీ ఇక్కడికి త్వరగా రావాలని నేను అతనితో ఇప్పుడు వద్దు, షిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పాను. షిరిడీకి రావడం ఆలస్యమవుతుందని నేను త్వరపడి దత్తదేవుని దర్శించుకోలేదు. తర్వాత గోదావరిలో స్నానం చేస్తుంటే కాలిలో పెద్దగా ముళ్ళుగుచ్చుకొని దారిలో చాలా బాధ కలిగింది, కష్టంతో దానిని లాగేశానని చెప్పాడు. అప్పుడు బాబా, ఇలా త్వరపడడం మంచిది కాదు. దర్శనం చేసుకోకుండా దత్తదేవుణ్ణి అనాదరం చేసినా నయమే. నీవు కేవలం ఒట్టి ముళ్ళు కూర్చుకొని బయటపడ్డావు. దత్త భగవంతుని వంటి ఆరాధ్య దైవం దారిలో ప్రత్యక్షంగా ఉండగా ఆ దేవుణ్ణి దర్శించుకోని వాడు అభాగ్యుడు. అటువంటి వాడు నా వద్ద ఏం పొందగలుగుతాడు? ఇప్పుడు వంట విషయం. మసీదులో సాయితో పాటు పావనమైన మధ్యాహ్న భోజనం మరియు సాయి యొక్క భక్త వాత్సల్యం. ప్రతిరోజు మధ్యాహ్నం పూజ ముగిశాక ఆరతి జరిగిన తర్వాత భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు వారందరికీ బాబా విభూదినిచ్చేవారు. మసీదు గోడ చివరన బాబా వచ్చి నిలిచి ఉంటే ప్రాంగణంలో కూర్చున్న భక్తులు ఒక్కొక్కరుగా వచ్చి వారి పాదాలకు వందనం చేసేవారు. వారి చరణాలపై శిరస్సు నుంచి వారి ఎదుట నిడారంభరంగా ఉండేవారు. ఒక్కొక్కరి నిసుటిపైన బాబా విభూతి పట్టు పెట్టేవారు. తర్వాత మీరందరూ భోజనానికి మీ ఇంట్లోకి వెళ్ళండి అని బాబా చెప్పగా వారి ఆజ్ఞను శిరసా వహించి భక్తులు వెళ్ళిపోయేవారు. బాబా వెనుకకు మరలగానే అలవాటుగా తెరను వేసేవారు. గనగనమని పల్లాలు గిన్నెల చప్పులతో ప్రసాద వితరణ వైభవంగా జరిగేది. సాయి హస్తస్పర్శతో పవిత్రమైన నైవేద్య శేషాన్ని తీసుకొని వెళ్ళాలని అనేక మంది వారి పల్లాల కోసం ఎదురుచూస్తూ ప్రాంగణంలో కూర్చునేవారు. అక్కడ నింబారు సమీపంలో గోడకు వీపు పెట్టి బాబా కూర్చునేవారు. వారికి ఇరువైపులా వరుసగా పంక్తులు తీరగా అందరికీ ఎంతో ఆనందంగా ఉండేది. తమ తమ నైవేద్యాలను సాయి సమర్థుని ముందు ఉంచగా వారు తమ చేతితో దానంతటినీ ఒక పళ్ళెంలో వేసేవారు. బాబా చేతి స్పర్శ పొందిన శీత ప్రసాద ప్రాప్తికి అత్యంత భాగ్యం ఉండాలి. ఆ అన్నప్రసాదాన్ని సేవించిన వారు లోపల బయట పునీతులై తమ జీవితాలను సఫలం చేసుకుంటారు. వడలు, అరిసెలు, హల్వా, పూరి, పేనీలు వగైరా పిండి వంటలు, అనేక రకాల కూరలు, పప్పు, పాయసం మొదలగు వాటన్నింటినీ బాబా ఒక్కటిగా కలిపేసేవారు. ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణ చేసేవారు. తర్వాత శ్యామా మరియు నానా నిమోన్కర్లతో పల్లాల నిండా వడ్డన చేయించేవారు. ఆపై బాబా ఒక్కొక్కరిని పిలిచి
ప్రేమగా తమ వద్ద కూర్చోబెట్టుకొని పరమానందంతో గొంతు వరకు తినేలా చూసేవారు. గుమగుమలాడే మంచి నెయ్యి, రొట్టెలు, అన్నం, పప్పు అన్నింటిని బాగా కలిపి మధుర మిశ్రమాన్ని అందరికీ వడ్డించేవారు. ప్రేమమయమైన ఆ మిశ్రమాన్ని సేవిస్తే మధురమైన బ్రహ్మానందం కలిగి భోజనం చేసిన వారు వేళ్లను చేతితో నాకుతూ శుభ్రం చేసుకుని తృప్తిగా వెళ్ళేవారు. ఒకప్పుడు మండిగలు, బొబ్బట్లు, ఒకప్పుడు చక్కెర పాకంలో వేసిన పూరీలు, ఒకప్పుడు బాసుంది లేదా రుచికరమైన రవ్వకేసరి, బెల్ల మప్పలు, ఒకప్పుడు తెల్లని సువాసన గల అన్నం, పప్పు, గుమగుమలాడే వెన్న కాచిన నెయ్యి, చుట్టూ కూరలు, రకరకాల వేపుడు కూరలు, అప్పడాలు, ఊరగాయలు, పచ్చళ్ళు, పెరుగు పచ్చడి, కొంచెం పుల్లటి పెరుగు, పంచామృతం ఉండేవి. ఇటువంటి దివ్యామృతాన్ని సేవించిన వారు ధన్యులు, సాయినాథులు భోక్త అయినప్పుడు వారు స్వయంగా ప్రసాదించిన ఆ భోజనం మాట చెప్పాలా? అక్కడ భక్తుల కంఠం వరకు భోజనం చేసి తృప్తిగా తినేవారు. ముద్ద ముద్దకు ఎంతో హాయి, తుష్టిగా పుష్టిగా ఆకలి తీరడం, ప్రేమతో నిండిన ఆ మధురమైన భోజనం పరమానందం. ముద్ద ముద్దకు సాయినామాన్ని స్మరిస్తూ ఆ దివ్యాన్నాన్ని భోజనం చేస్తుంటే మరలా మరలా వడ్డించిన పాత్రలు పళ్ళాలు ఖాళీ అవుతుండేవి. ఎవరికి ఏ పక్వాన్నం ఎందు ఆసక్తి ఉంటే ఆ వంటకాలను ప్రేమగా వడ్డించేవారు. మామిడి పళ్ళ రసం ఇష్టమున్న వారికి ఆ రసాన్ని ఎంతో ప్రీతిగా ఇచ్చేవారు. ఈ భోజనాన్ని వడ్డించమని బాబా నానాసాహెబ్ నిమోన్కర్ను కానీ మాధవరావు దేశపాండేను కానీ ప్రతిరోజు ఆజ్ఞాపించేవారు. నిత్య నియమంగా నైవేద్యాలు వడ్డించడం వారి పని. వారు ఆ పనిని పరమ ప్రేమతో శ్రమపడి చేసేవారు. మల్లె మొగ్గల వంటి మంచి సన్నపు బియ్యపు అన్నం పైన పసుపు పచ్చని కందిపప్పు, ఆపై గరిటెతో అందరికీ గుమగుమలాడే నెయ్యిని వడ్డించేవారు. వడ్డిస్తుంటే వాసనలు గుబాళించేవి. అలా ఆనందంగా పచ్చళ్ళతో సహా వడ్డిస్తుంటే అక్కడ అపక్వమవని అరుచికరమైనటువంటి అనిపించేవి ఏవి ఉండేవి కాదు. ఆత్మానందమనే సేమియా, భక్తి ప్రేమలనే వడియాలు వగైరాలు సేవించడానికి తప్ప శాంతి సుఖం అనుభవించని వారు ఎవరు భోజనానికి రాగలరు? హరియే రసాన్ని ఆస్వాదించాడు అటువంటి అన్నాన్ని ఇచ్చే దాతలు, వడ్డించేవారు, సేవించేవారు ధన్యులు. ఆ మధుర రసానికి అంతటికి మూలం గురు చరణాలలో ప్రబలమైన నిష్ట. మధురమైనవి చక్కెర బెల్లం కావు, అసలైన మాధుర్యం శ్రీవారి చరణాల్లో ఉన్న శ్రద్ధ. ఇలా నిత్యం నిత్యమంగళకంగా క్షీరాన్నం, హల్వా, మిశ్రమం ఉండగా పల్లాల ముందు కూర్చోగానే అక్కడ నోట వద్దు అన్న మాట రాదు. నానా రకాల వంటకాలను సేవించి కడుపు నిండిపోగా చివర పెరుగన్నం లేకపోతే తృప్తి ఉండదు. పెరుగు లేకపోతే మజ్జిగనైనా కోరుకుంటారు. ఒకసారి తెల్లని మజ్జిగను గురు మహారాజు స్వహస్తాలతో గ్లాసులో నింపి తాగమని ప్రేమతో నాకు ఇవ్వగా నేను గ్లాసును పెదవుల వద్ద పెట్టుకున్నాను. స్వచ్ఛమైన తెల్లని మజ్జిగను కళ్ళతో చూడగానే సుఖం, తృప్తి కలిగాయి. నోటికి అందాక మరీ ఆనందం కలిగింది. అసలే కడుపు పక్వాన్నాలతో నిండిపోయింది. అందులో ఈ మజ్జిగ ఎలా ప్రవేశించగలదని సందేహిస్తుంటే ఒక గుట్టుగా తాగగా బాగా రుచికరంగా అనిపించింది. అలా సంకోచిస్తున్న నన్ను చూసి బాబా ఎంతో వాత్సల్యంగా అంతా త్రాగేసేయని అన్నారు. ఇలాంటి అవకాశం మరలా రాదు అని వారు తలిచినట్టుగా ఉంది. తర్వాత అదే అనుభవమైంది. ఆ పిమ్మట 2 మాసాలు గడిచేసరికి నిజంగానే బాబా తమ అవతారాన్ని చాలించి నిర్యాణాన్ని పొందారు. ఇప్పుడు మజ్జిగతో దప్పికను తీర్చుకోవాలంటే సాయి కథామృత పానం తప్ప మరో మార్గం లేదు. మనస్సుకు ఇక అదే ఆధారం. హేమాట్ పంతు సాయినాథునకు శరణుజొచ్చి సాయి స్మరణకు తెచ్చిన తర్వాతి కథను మనవి చేస్తాను. శ్రోతలు శ్రద్ధ వహించాలి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాట్ పంతు విరచితము అయినటువంటి శ్రీ సాయి సమర్థ చరితంలో వంట పాత్ర వర్ణనం అనేటువంటి 38వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్.